हाय फ्रेंड्स, मैं वेजिटेबल बिरयानी एलाको चुदा फस्ट बासमती रईस दीको इलाबेको तरह दाखिल कावास इंग्रीडेंट चुदा पदार्थ बादाम काजु बिरयानी आक नेक्स्ट क्यारेट बीन्स मिर्ची अल्लम मिरियालु लवंगालु आलू नेक्स्ट अल्लम वेल्लुल्लि पेस्ट इदैते इंट्लोने चेसुकोंडि इदि एला चेसुकोवालो मीकु तेलुसुकोवालंटे दीनि वीडियो लिंक अनेदि डिस्क्रिप्शन लो अयिते प्रोवाइड चेसानु अक्कड नुंचि चूसुकोंडि नेक्स्ट यूटेंसिल स्टव मीद पेट्टेसुकोंडि नेय्यि नेय्यि वेसेसुकोंडि दानिकि तगिनंत मीरंत अयिते क्वांटिटी वेद्दाम अनुकुंटुन्नाम दानि तगिनंत नेय्यि वेसुकोंडि इदि अल्लम वेल्लुल्लि पेस्ट मनं मुंदुगाने चेसुकोनि पेट्टुकुन्न अल्लम वेल्लुल्लि पेस्ट అదైతే వేసేసుకొని కొంచెం బాగా దీన్ని వేయించాలి. కొంచెం మంచిగా వేగేటట్టు కొంచెం దాని వాసన పోతుంది, మంచిగా వేగుతే మంచి టేస్ట్ వస్తుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బాగా వేయించేసుకోండి. ఇట్లా కొంచెం కలర్ వచ్చేదాకా వేయించేసుకొని నెక్స్ట్ ఇది బిర్యానీ ఆకు, బిర్యానీకి కావాల్సిన బిర్యానీ ఆకు ఆ వేసేసుకోండి. దాన్ని కూడా కొంచెం మంచిగా వేగనీయాలి. అది కూడా కొంచెం మంచిగా కలుపుకోండి, రెండు మిక్స్ చేసుకోండి. ఇట్లా వేగిన తర్వాత కొంచెం మంచిగా నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఆకు కూడా వేగాలి. సో రెండు మంచిగా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇప్పుడు కాజు వేసుకుందాం. కాజు నెక్స్ట్ బాదాం, బాదాం వేసేసుకోండి. ఈ రెండు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మిక్స్చర్ని మంచిగా అవి కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. కాజు బాదాంని బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఐటమ్ మనం క్యారెట్ వేసేసుకుందాం. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ క్యారెట్ వేసేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం వేగనివ్వండి. బాగా మిక్స్ అయితే చేయండి. ఇట్లా మిక్స్ చేసేసుకోండి. కొంచెం సేపు అట్లా వేగనివ్వాలి. నెక్స్ట్ ఐటమ్ మనం బీన్స్. దీంట్లో మనకు ఇంకా మీకు ఇంకా వెజిటేబుల్స్ ఉంటే ఇంకేమైనా ఉన్నా కూడా వేసుకోవచ్చు. దీంట్లో మనకు ఇష్టం, ఇంకా మన ఇష్టం అన్నమాట. మనకు కొంచెం టేస్ట్ఫుల్ అనిపించేవి, నచ్చినవి ఇంకా మిగతా వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. సో ఇలా బీన్స్ వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోండి. అన్ని ఐటమ్స్ కొంచెం వాటిని కూడా బాగా వేగనిచ్చేసి మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. నెక్స్ట్ మనం నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడైతే లవంగాలు వేసుకుందాం. ఇదైతే మంచి ఒక ఘాటుని, బిర్యానీకి కావాల్సిన ఘాటుని అయితే అందిస్తాయి. మంచి మంచిది కూడా లవంగాలు. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇలా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఏదైతే ఉందో అది వేసేసుకోండి. దాన్ని కూడా బాగా కలపండి ఇప్పుడు అంతా. నెక్స్ట్ ఆలు, ఆలు ఆలు ముక్కలు, ఆలు ముక్కలు బాగా వేసి నెక్స్ట్ ఉప్పు, సాల్ట్, ఇదైతే రాక్ సాల్ట్ లేదంటే మీరు నార్మల్ ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో ఆ బియ్యము ఇప్పుడు వేసేసుకోండి. ఇందులో వేసుకొని మొత్తం రైస్ అంతా వేసుకొని ఒకసారి మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలిపేసుకోండి. అంతా కలిపేసేసుకొని కొంచెం స్టీమ్ అయ్యేటట్టు దీని మీద ఇంకా బాగా మంచిగా అంతా కలిసిన తర్వాత స్టీమ్ కోసం మనం మూత అయితే పెట్టేద్దాం. ఆ మూత పెట్టేసుకొని ఇంకా క్వాంటిటీని బట్టి 10 మినిట్స్ 15 మినిట్స్ అనేది మనము వదిలేస్తే నెక్స్ట్ ఇప్పుడు రెడీ. మనకి కమ్మ కమ్మటి వెజిటేబుల్ బిర్యానీ రైస్ రెడీ. వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.